ఏపీలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 9589 ఎంపీటీసీ స్థానాలకు 641 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టగా ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం వైసీపీ 4150 ఎంపీటీసీ స్థానాలు, 187 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 286 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. టీడీపీ ఖాతాలో ఒక జడ్పీటీసీ స్థానం కూడా లేదు. ఇక జనసేన 26 ఎంపీటీసీలు, బీజేపీ 14 ఎంపీటీసీలు, ఇతరులు 79 ఎంపీటీసీలను కైవసం చేసుకున్నారు. ఇక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24 మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగనుంది. 25 మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టనున్నారు. ఈ మేరకు ఎన్నికకు ఏర్పాట్లు చేయాలని ఎస్సీసీ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కౌంటింగ్ 8 గంటలకి షార్ప్గా విజయవాడ సిటీ పోలీస్ లిమిట్స్లో 5 కౌంటింగ్ సెంటర్స్లో, గన్నవరం, బుయ్యూరు, కంకిపాడు సిటీలో ఉన్న మాంటసోరి మహిళా కళాశాల మరియు ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ అయింది. ప్రశాంత వాతావరణంలో జరుగుతూ ఉంది. మొదటగా ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్స్ అంతా సెగ్రిగేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఎంపీటీసీ కౌంటింగ్ పూర్తవుతుంది. ప్రాబ్లీ 11-12 గంటలకల్లా ఎంపీటీసీ కౌంటింగ్ అయిపోవచ్చని అనుకుంటున్నాం, డిపెండింగ్ అప్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్. ఏజెంట్స్ కూడా అందరికీ కూడా ఐడెంటిఫై చేసి శానిటైజ్ చేసి లోపలికి పంపించడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరుగుతూ ఉంది.